కార్యక్రమం ప్రతి సంవత్సరము టిప్పు సుల్తాన్ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో మొదటగా ఆయన తమ ప్రాణాన్ని అర్పించారు. ఆ తర్వాత అందరూ ప్రాణాన్ని అర్పించారు. ఎందుకు ఆయన ఎప్పుడు తలుచుకుంటామంటే ప్రతిసారి ఆయన వీరమరణం పొందిన రోజు టిప్పు సుల్తాన్ గారు తమ జీవితంలో మత సామరస్యము, పరమత సహనము మరియు విద్య గురించి, టెక్నాలజీ గురించి దేశం అభివృద్ధి వైపు నడవాలి అని 100 సంవత్సరాలు 200 సంవత్సరాల వెనకనే ఆలోచించిన మహనీయుడు టిప్పు సుల్తాన్. ఆయనను మనం అందరూ జ్ఞాపకం చేసుకుని ప్రతి సంవత్సరము ముస్లిం మైనార్టీ విద్యార్థుల చైతన్య సదస్సు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఈసారి దాదాపుగా భారతదేశంలో 944 మంది, ఐఏఎస్ లో అయితే దాంట్లో 450 మంది, జనరల్ కేటగిరీ 250 మంది, బీసీ కేటగిరీ 70 మంది, ఎస్సీ కేటగిరీ 50 మంది ముస్లిం మైనార్టీలు కలెక్టర్లుగా, ఐఏఎస్ లుగా, ఐపీఎస్ లుగా ఈసారి దేశంలో వచ్చారు. చాలా ఖచ్చితంగా మేము ఒక్కటే సందేశం ఇవ్వాలనుకుంటున్నాము, మీరు ఎంబీఏ ఎంఏ ఇవన్నీ పక్కన పెట్టండి. ఖచ్చితంగా మా కోరిక, బలమైన కోరిక, ఐఏఎస్ ఐపీఎస్ లుగా ముస్లిం మైనార్టీ విద్యార్థులు రేపు మీరు భవిష్యత్తులో రాజకీయాల్ని శాసించే కలెక్టర్లుగా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా మీరు రావాలి అని మా ప్రధాన నమ్మకం, మా ప్రధాన కోరిక. మరియు మీరు చదువుకోవాలి అని ఒక కృత నిశ్చయంతో మీ తల్లిదండ్రుల సహకారంతో ఉండండి. మీ చదువు కోసము మేము ప్రయత్నం చేస్తున్నాము. పెద్దల దగ్గర కూడా వెళ్ళి మేము మా మైనార్టీ విద్యార్థుల కోసం మీరు ఏం చేస్తారో అని అడుగుతున్నాము.